ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో స్థానిక వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరిగిన గొర్రెల పెంపకదారుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ 12 కోట్ల గ్రాంట్ పంపిణీ చేయుటకు సిద్ధం చేశాం. ఇప్పటి వరకు 1 లక్షకు 145, 5 లక్షలకు 200, 10 లక్షలకు 30 చొప్పున అప్లికేషన్లు వచ్చాయని, త్వరలో వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం డిపిఓ ఆఫీసుకు వెళ్ళి గొర్రెల కాపరిలో ఐడి కార్డులు ఇమ్మని కోరారు. డిపిఓ సురేష్ కొన్ని సూచనలు ఇచ్చి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోపాలకృష్ణ, కడియం శ్రీనివాసులు, ఓ వెంకటయ్య, లాయర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు, వాటి వరకు పర్మిట్ చేస్తారు. వేరే రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే రిజర్వ్ చేసి పెడతారు, అంటే అందులో ఇవన్నీ కూడా ప్రిహిబిటెడ్ ఉంటాయి. ఈ వాటిలో జనరల్గా ఆలోచించి సో మనము ఈ ఐడెంటిఫై చేసుకొని మీకు ఇబ్బంది లేకుండా ఏదైనా ఉంటే అందులో మేము అలా చేస్తాం. శాంక్చురీలోకి అయితే మాత్రం స్ట్రిక్ట్లీ చిన్న విషయం ఏంటంటే సార్, అక్కడ వీళ్ళ చించు వాళ్ళని ఎవరినో అంటే గైడ్ లైన్స్ గా పెడుతున్నారు. అక్కడ వాళ్ళు పోయిన వాళ్ళ సామాన్ లాక్కోవటం, వాళ్ళ రైట్ తీసుకెళ్ళిన లాక్కోవటం, వాళ్ళు బాధపడే అక్కడ సామాన్ అక్కడ వీళ్ళు ఏదో 2-3 రోజులకు మోయినింగ్ కాస్తం తీసుకుని వెళ్ళిపోతారు సార్. వెళ్ళిన కాడ అక్కడ వాళ్ళు దౌర్చన్య గందరగోళం చేసి వీళ్ళని సీకాక్ చేస్తున్నారు. పాపం అట్లా వచ్చి భాగస్వాములుగా చేసి అందులో వాళ్ళే పెడతాం. బేసిక్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఇస్తాము. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళే అక్కడ ఉండగలుగుతారు కూడా, వేరే వాళ్ళు ఉండలేరు కూడా. వాళ్ళు కొద్దిగా ఇదిగా అంటారు, వాళ్ళకు కూడా మనం చెప్తాం వాళ్ళు కూడా సెన్సిటైజేషన్ చేయాలి. వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ గా ఉంటారు ఈ విషయంలో. మనం శాంక్చురీ వరకు అయితే మాత్రం ఇది అలా చేయలేదు, గవర్నమెంట్ పాలసీ. వద్దు అని ఒక పర్టికులర్ ఒక ఏరియా చెప్తాం అనుకోండి, అక్కడ ఏదో యాక్టివిటీ చేస్తున్నాం. ఇప్పుడు డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది అది మనకు. డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ కాకుండా మేము డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ లో ప్లాంటేషన్ చేస్తుంటాం, వాటిల్లోకైతే మాత్రం వెళ్ళకూడదు. అసలు ఇప్పుడు డిగ్రేడెడ్ ఫారెస్ట్ అనేది ఎందుకు ఉంటుందంటే, అక్కడ నేను చెప్తాను, ఈ కంటిన్యూస్ గ్రేజింగ్ వెళ్ళడం వాటి మీద డిపెండెన్స్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ మొక్క పెరుగుతుంటే మళ్ళీ వెళ్ళడానికి వస్తుంది, మళ్ళీ తినేస్తే మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తినేస్తే మళ్ళీ పెరుగుతుంది. అదే కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ హైట్ కంటే ఇంకంతకంటే పెరగదు, ఇంకా మనకి దట్టమైన అడవిగా రాదు. సో ఇది ప్రాబ్లం. కొన్ని పాస్టర్ ల్యాండ్స్ అని చెప్పేసి ఉన్నాయి, అవి మరి పుస్తకాల మీద ఉన్నాయి, అవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ చేసేసారు, అవైతే లేవు. వాటిలో అయితే మేము ఏం చేయలేము. శాంక్చురీ వైపు అయితే స్ట్రిక్ట్గా మేమైతే అందులో అలో చేయము. ఒకవేళ వెళ్ళినా కూడా దాని మీద మేము తీవ్రంగానే తీసుకుంటాం చర్యలు. మామూలు డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్లోకి అయితే మీరు వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. మేము మనం దీనికి సంబంధించి ఒకసారి మీరు అన్నట్లుగా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా మాట్లాడి ఎక్కడెక్కడైతే మనకి రెవెన్యూ ఫారెస్ట్ రెవెన్యూ కొండలు ఉన్నాయి కదా, వాటిల్లో మనం వెళ్ళొచ్చు కదా. వాటికైతే అంటే గ్రామ అవసరాల కోసం మనకి కొంత ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఇచ్చి ఉంటారు. అది మరి ఇప్పుడు దాన్ని ఏ క్వారీలకు మైనింగ్లకు అట్లాంటివి వస్తుంటాయి, వాటిని అయితే మేము రిజెక్ట్ చేసేస్తాం. మరి వాళ్ళ మైనింగ్ అయితే చేయలేము. వాటి మైనింగ్ ఇట్లా ఇట్లాంటివన్నీ వేరే పర్పస్ కోసం వెళ్ళిపోతే ఈ గొర్రెలు మేకలు తర్వాత పశువుల కోసం తిరిగే వాళ్ళు ఉంటారు కదా. అంటే ఓన్లీ గొర్రెలనే కాదు, నేను ఈ పశువులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, గేదెలు ఆవులు నేర్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఆర్గానిక్ వచ్చిన తర్వాత పశువులు గొర్రెలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఎప్పటికైనా కూడా ఆల్టర్నేట్ గా ఏదైనా ఉంటే చూసుకోవాలి కోసం చేస్తున్నాం. అట్లా అలా చేయడానికి లేదు కదా రూల్ ప్రకారం. మేము ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొస్తాం సెంట్రల్ గవర్నమెంట్.
ఉందా, పర్మిషన్ ఉందా? తీసుకోవాలి సార్. చెప్పండి. జనరల్ గా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ మనకు ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఏవైతే పర్మిట్ చేస్తారు.